మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల ఏడులోగా ప్రభుత్వం ఏర్పాటు జరగకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారని బీజేపీ ముఖ్యనేత ఆర్థిక మంత్రి సుధీర్ ముంగటివార్ చెప్పారు నవంబర్ తొమ్మిదవ తేదీతో పాత శాసనసభ కాలపరిమితి ముగిసిపోతుంది ఈలోగా కొత్త శాసనసభ కొలు తీరాలి అక్టోబర్ ఇరవై ఒకటిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగగా ఇరవై మూడున ఫలితాలు వెలువడ్డాయి బీజేపీ శివసేన కూటమి సాధారణ మెజార్టీ వచ్చినప్పటికీ సీఎం పదవిని పంచుకునే విషయంపై బీజేపీ స్పష్టమైన హామీ ఇవ్వనందున ప్రభుత్వంలో చేరేందుకు శివసేన నిరాకరించింది దాంతో ప్రతిష్టంభన ఏర్పడింది శివసేన దిగోసే లేదా ఆ పార్టీలోని ఎమ్మెల్యే తిరుగుబాటు చేయడం ద్వారా సాధారణ మెజార్టీ సమకు కూరితే ఈ నెల ఐదవ తేదీన ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నివాస్ ప్రమాణ స్వీకారం చేయించాలని బిజెపి భావిస్తుంది అది సాధ్యం కాకపోతే ఏడున రాష్ట్రపతి పాలన విధిస్తారు అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ చేతిలోనే ఉంటుంది అందుకే ప్రభుత్వం ఏర్పాటుకు బిజెపి నాయకత్వం తొందరపడటం లేదు మరో పక్క శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే ఎన్సిపి అధినేత శరద్ పవార్ లు ఫోన్ లో మాట్లాడుకున్నారు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలపై చర్చించారు అవేవి ఫలప్రదం అయినట్టు కనబడడం లేదు బీజేపీ శివసేనల గొడవ చిన్నపిల్లల వ్యవహారం ఉందని ప్రజలు తమను విపక్షంలో కూర్చోవాలని తీర్పు ఇచ్చారని విపక్షంలోనే కూర్చుంటామని చెప్పారు బీజేపీతో తెగదింపులు చేసుకుంటున్నట్లు శివసేన ప్రకటించిన తర్వాతే చర్చలు మొదలవుతాయని కాంగ్రెస్ చెబుతుంది బీజేపీతో బేరాలు ఆడుకోవడం కోసం శివసేన తనను వాడుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ భయపడుతుంది శివసేన నుంచి ముఖ్యమంత్రి రావడం సాధ్యమేనని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ చెప్పారు రాష్ట్ర ప్రజలు అధికారాన్ని సిరిసగం పంచే షరతు మీద కూటమి గెలిపించారని అన్నారు బిజెపి శివసేనల మధ్య జరిగేది డ్రామా మాత్రమేనని ఇందులో జోక్యం చేసుకుంటే కాంగ్రెస్ నవ్వులపాలు అవుతుందని ఆ పార్టీ నేత సంజయ్ హెచ్చరించారు గత లోక్సభ ఎన్నికల్లో పోలిస్తే ఆరు నెలల్లో రెండు శాతం ఓట్లు ఎందుకు తగ్గాయని విషయంపై దృష్టి సారించాలని సూచించారు